బర్త్ సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్ దాకా అవినీతి వెంట వస్తూనే ఉంటుంది పుట్టికే కానీ లేని అవినీతి స్వరూప స్వభావాలు రకరకాలుగా ఉంటాయి భరించగలిగిన అవినీతి భరించలేనంత అవినీతి పీడించి వసూలు చేసే అవినీతి పీడించకుండా ఇచ్చినంత తీసుకునే ధర్మాత్ముల అవినీతి ధన వస్తువు కనక వాహన భూ మందుబాటిల రూపంలో నానా విధాలుగా వసూలు చేసుకునే అవినీతి ఇలా అవినీతి రకాలు అనంతం కొండవీటి చాంతాడుకైనా అంతు ఉంటుంది కానీ అవినీతి కథలకు ముగింపు ఉండదు ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువ ప్రభుత్వానికి ప్రజలకు అవగాహన ఉంటుంది రెవెన్యూ టౌన్ ప్లానింగ్ పోలీస్ ఇలా కొన్ని శాఖలు అవినీతితో అంటకాగుతాయి ఆంధ్రప్రదేశ్లో ఐఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక గడిచిన నవంబర్లో ముఖ్యమంత్రి జగన్ అవినీతిని నిర్మూలించడానికి తగిన సలహాలు సూచించమని అహ్మదాబాద్ ఐఐఎం నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అధ్యయనం చేసి మొన్ననే ఈ కమిటీ తన సలహాలు సూచనలతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది తెలుగు పత్రికల్లో ఈ వార్త పెద్దగా కనిపించలేదు ద పైనరు పత్రిక పబ్లిష్ చేసింది దీన్ని ఆంధ్రప్రదేశ్లో అవినీతికి మీడియానే ప్రధాన కారణం అన్నది ఈ నివేదికలో ఆశ్చర్యకరమైన పరిశీలన అందువల్ల మీడియాను ఎంత దూరం పెడితే అవినీతి అంత తగ్గిపోతుందన్నది కమిటీ ప్రధానమైన సిఫార్సు ఆంధ్రప్రదేశ్లో మీడియాకు కొన్ని తీవ్రమైన ఇష్టాలు కొన్ని తీవ్రమైన ద్వేషాలు ఉంటాయి దాంతో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీడియా తన ఇష్ట ఇష్టాలతోనే చూస్తూ అలాగే రిపోర్ట్ చేయడం వల్ల క్రింది స్థాయిలో ఉద్యోగుల మీద విపరీతమైన ఒత్తిడి ఉంది ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని అనుకుందాం కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు చివరకు డిజిటల్ మీడియా కూడా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక నుండి అన్ని విషయాల్లో కలుగజేసుకుంటాయి టీడీపీ అనుకూలమైన వ్యక్తులకే ప్రయోజనం కలిగేలా టీడీపీ అనుకూల మీడియా పనిచేస్తుంది దాంతో తెలియకుండానే అవినీతి అక్రమాలు మొదలవుతాయి గ్రామ స్థాయి నుండి సచివాలయం దాకా మీడియా జోక్యం రకరకాలుగా ఉంటుంది నిష్పక్షపాతంగా అసలైన లబ్ధిదారులకు పథకాలు అందడం అన్న ఆదర్శం నీటి మీద రాతవుతుంది ప్రస్తుత ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పు పట్టడంలో మీడియా బిజీగా ఉందట ప్రభుత్వం మంచి చేసినా చెడుగా ఎలా చూపించాలా అని మీడియా పోటీలు పడుతోందట కాబట్టి మీడియాను దూరం పెట్టడం మీడియాను పట్టించుకోకపోవడం సర్వోత్కృష్టమని ఈ కమిటీ తేల్చి చెప్పింది రోగి కోరుకున్నది అదే వైద్యుడు సిఫార్సు చేసింది అదే అన్నట్లు జగన్ కోరుకున్నది ఇదే కదా గతంలో ప్రభుత్వంతో అంటగాగిన మీడియా వల్ల పథకాల్లో అవినీతి జరిగిందంటే ఒప్పుకోవచ్చు ఇప్పుడు మీడియా వల్ల అవినీతి జరగడం అవినీతి పెరగడం జగన్ ప్రభుత్వంలో ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు క్రింది స్థాయి అధికార పార్టీ లీడర్లు అందినంత దోచుకునే అధికారుల గురించి ఈ కమిటీ మాట మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం లబ్ధిదారులకు ఆన్లైన్లో నేరుగా అందజేయడం వల్ల అవినీతి తగ్గిందని కమిటీ ప్రభుత్వాన్ని ప్రశంసించింది అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్న జగన్ సంకల్పం నెరవేరడానికి ఈ కమిటీ మరికొన్ని సిఫార్సులు చేసింది మిగతా అన్ని సలహాలు సూచనలు బాగానే ఉన్నాయి కానీ అవినీతికి మీడియానే కారణం అన్న తిరుగులేని అన్వేషణకు ఈ కమిటీ కొన్ని కేసులను అవి జరిగిన తీరు అందులో మీడియా పాత్రను సోదాహరణంగా విశ్లేషించి చెప్పాల్సింది లేక చెప్పినా ఆ వివరాలు బయటకు రాలేదేమో స్పష్టత లేదు మొత్తం మీద ఇప్పటికే మీడియాను పట్టించుకోవడం మానేసిన జగన్ ఈ కమిటీ సిఫార్సు ప్రకారం మీడియాను మరింత దూరం పెట్టవచ్చు దూరం అంటే సాక్షిని కాదు అలాగే ఇల్ దూర దూరంగా ఉంటున్న ప్రజాశక్తి ఆంధ్ర ప్రభావం అంటే చిన్న పత్రికలను కూడా కాదు ఎలాగో కోట్ల కోట్ల యాడ్స్ ఇస్తూనే ఉన్నారు కాబట్టి అది కొనసాగవచ్చు వంద రూపాయల్లో పావల అంటే సున్నా పాయింట్ రెండు ఐదు శాతం యాడ్స్ దక్కించుకున్న ఆంధ్రజ్యోతి ఇకపై ఆ చిల్లర కూడా ఉండకపోవచ్చు ఎక్సెట్రా అన్నమాట